స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైనా వాయిదా వేయాలి అనే ఉద్దేశంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అదే టైంలో వైఎస్ఆర్సీపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో సొంత జిల్లాలో సీఎం గారి సొంత జిల్లాలోనే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చేలాగా కొన్ని వ్యూహాలు, వ్యూహాత్మక ఎత్తుగడలు తెలుగుదేశం పార్టీ నాయకులు అవలంబిస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా. అదేంటి అంటే కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అక్కడ ప్రజలతో ఎన్నికలు బహిష్కరణ చేసేలాగా వ్యూహం పన్నడం. అసలు ఏం జరిగింది అనేది చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయిన కడపలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో మాకు ఎన్నికలు వద్దు అని చెప్పి గ్రామస్తులు బహిష్కరించారు అనే ఒక వార్త అయితే సంచలనం రేపుతుంది. ఎందుకంటే తమ సమస్యలు పరిష్కారం కాకుండా కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ చూస్తూ ఊరుకోరు కాబట్టి వెంటనే అధికారులు అలర్ట్ అవ్వడం, అక్కడికి వెళ్ళడం, పరిస్థితి ఏంటని తెలుసుకోవడం. అసలు విషయం ఏంటి అంటే జమ్మలవాడు నియోజకవర్గంలో గండికోట ప్రాజెక్టు ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన మూడు పంచాయతీలను వేరే పంచాయతీలను విలీనం చేశారు. అయితే అవి దత్తాపురం, అలాగే బొక్కపట్నం, బొమ్మేపల్లి. తమ పంచాయతీలను విలీనం చేయడాన్ని ఆ గ్రామస్తులు మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారు. దీనిపై పలుసార్లు ఏకగ్రీవ తీర్మానం చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు అనేది ఒక ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఎంపీటీ సభ్యులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం, అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని, అలాగే పునరావాస చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనలు కూడా చేపట్టారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించలేదు, అధికారులు స్పందించలేదు అనేది. అయితే దీన్నే ఒక అస్త్రంగా మార్చుకుంది ప్రతిపక్షం సీఎం గారి సొంత జిల్లా కావడంతో ఇక్కడ గనక ఇటువంటి యాజిటేషన్ తెర మీదకు తీసుకొస్తే అక్కడి నుంచి ఏదైనా లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఎక్కడో చోట బహిష్కరిస్తే కనుక దాన్నే సాకుగా చూపించాలనే ప్రయత్నం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అలర్ట్ అవ్వడం జరిగింది, అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది, ఇప్పుడు అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఎన్నికలు బహిష్కరించినా, ఒకవేళ ఎన్నికలు జరిగినా జరగకపోయినా స్థానికంగా వాళ్ళ సమస్యలను ఇమీడియట్గా క్లియర్ చేయాలనే ఉద్దేశంలో మాత్రం జగన్ ప్రభుత్వం ఇప్పుడు పావులు కదుపుతుంది. అదే కనుక జరిగితే సీన్ రివర్స్ అవుతుంది, ప్రతిపక్షానికి అప్పుడు ఎదురుదెబ్బ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.